हाय फ्रेंड्स, నేను ఈ రోజు మీ అందరికి శంఖ పుష్పం టీ బ్లూ టీ తయారీ విధానం చూపించబోతున్నానండి. ఇవి శంఖ పూలు, మీ అందరికీ చూస్తే తెలుస్తూనే ఉంటుంది. వీటిని మనం బటర్ఫ్లై ఫ్లవర్స్ అని కూడా అనొచ్చు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ క్లిటోరియా టర్నోటా అండి. బ్లూ టీ మన ఫారిన్ కంట్రీస్లో చాలా మెంబర్స్ తాగుతారండి. చాలా ఔషధ గుణాలు కలిగిన పువ్వులు. ఈ మొక్క మొత్తం ఔషధ గుణాలు కలిగిందండి. వీటి వేరుని మనం ఆయుర్వేదికంగా వాడుకోవచ్చు. అలాగే వీటి ఆకులు మనం గాయం తగిలిన చోట తేనెతో కలిపి రాసినట్టయితే గాయాలు త్వరగా మాయిపోతాయండి. ఈరోజు మనం శంఖ పుష్పం టీ తయారీ విధానం చూద్దాం. ఇవి నేను వేడి వాటర్ తీసుకున్నానండి. హాట్ వాటర్లో మనం ఫ్లవర్స్ వేసినట్టయితే కాసేపటికి మనకి శంఖ పుష్పం టీ తయారైపోతుందండి. ఈ టీ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, మనం ఈ టీ తీసుకున్నట్టయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. అలాగే క్యాన్సర్ రోగం మన దరి చేరకుండా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్ క్రమం తప్పకుండా ఈ టీ తీసుకున్నట్టయితే చాలా మంచి ఉపయోగాలు కలుగుతాయండి. అలాగే ఈ టీ క్రమంగా తీసుకోవడం వల్ల మన మెదడు యొక్క పనితనం మెరుగ్గా ఉంటుంది. అలాగే మధుమేహం అనే వ్యాధి కూడా నిరోగించిన వాళ్ళం అవుతాం. చాలా మంచి ఉపయోగాలు కలిగిన టీ అండి. ప్రతి ఒక్కరూ తయారు చేసుకొని చూడండి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన టీ, తప్పకుండా తయారు చేసుకొని సేవించండి. చూస్తున్నట్టయితే వీటి రంగు ఇందులోకి వెళ్తుందండి. చాలా ఫారిన్ కంట్రీస్లో బ్లూ టీ తీసుకుంటారు. బ్లూ టీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎలాగో గ్రీన్ టీ, బ్లాక్ టీ ఎలా తీసుకుంటారో అలాగే బ్లూ టీ కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ మార్నింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఈజీ అండి. బ్లూ టీని బయట కూడా షాప్స్లో అమ్ముతున్నారు. శంఖ పుష్పంకి ఉన్న ఆయుర్వేదిక గుణాలు చాలామందికి తెలియదు. అలాగే మన భారతదేశంలో వీటిని హోలీ ఫ్లవర్స్ అని కూడా అంటాం. మన పూజల్లో పుష్పాల కింద వీటిని వాడుకుంటాం. అలాగే వినాయక చవితి అప్పుడు దేవునికి పెట్టే, వినాయకునికి పెట్టే 21 రకాల పూలల్లో 10వ స్థానం శంఖ పుష్పానిదండి. అంత గొప్ప ప్రఖ్యాతి ఉన్న పువ్వు. అలాగే మన భారతదేశంలో ఎన్నో మొక్కలు ఉన్నాయి, వాటికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇలాంటి ఔషధ గుణాలు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. శంఖ పుష్పం చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. మన ఊళ్ళల్లో శంఖ పుష్పం చెట్లు చాలా ఉంటాయి. మనం చూస్తూ ఉండొచ్చు రోజు. వీటిని సేవించడం చాలా మంచిది. మీ ఇంట్లో తెలియని వాళ్ళకి చెప్పండి శంఖ పుష్పం టీ తాగమని. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్క చూస్తుంటే మీరు చూడండి. బ్లూ టీ మనకి రెడీ అయిపోయిందండి. చూడొచ్చు మీరు బ్లూ టీ మనకి రెడీ అయిపోయింది. ఇది అండి ప్రొసీజర్.